ఉద్యోగ సంఘాల నేతలు సీఎంను కలవడంపై తప్పుడు ప్రచారం చేయడం తగదన్నారు టీఎన్జీఓ నేతలు. సమ్మెకు మద్దతు ఇవ్వాలని ఆర్టీసీ సంఘాలు తమను కలవలేదని చెప్పారు. కొన్ని రాజకీయ పార్టీల ట్రాప్ లో ఆర్టీసీ కార్మిక సంఘాలు పడ్డాయని, ఆ పార్టీల ఉచ్చు నుంచి బయటికి రావాలని సూచించారు. ఆర్టీసీ జేఏసీ నేతలు తమతో చర్చించేందుకు రెడీగా లేరని టీఎన్జీఓ నేత కారెం రవీందర్ రెడ్డి అన్నారు. డ్రైవర్ శ్రీనివాస్ రెడ్డి ఆత్మహత్య బాధాకరమన్నారు. సమ్మె వల్ల కార్మికులు ఆత్మస్థైర్యాన్ని కోల్పోతున్నారన్నారు. తాము ఆర్టీసీ సమ్మెకు మద్దతు ఇవ్వడం లేదని, దుష్ప్రచారాలు జరుగుతున్నాయని మండిపడ్డారు. ఆర్టీసీ జేఏసీ సమ్మెకు దిగుతున్న సమయంలో తమతో మాట కూడా చెప్పలేదన్నారు రవీందర్ రెడ్డి. నిన్న ఖమ్మం జిల్లాలో మరి డ్రైవర్ శ్రీనివాస్ రెడ్డి గారు ఆత్మహత్య చేసుకోవడం అనేది చాలా బాధాకరం. ఎందుకంటే ఇక తెలంగాణలో ఉన్నటువంటి అనేక సందర్భాల్లో ఉద్యమాలు చేసిన సందర్భంలో ఉద్యోగస్తులందరూ కూడా ధైర్యంగా నిలబడి ప్రజలకు అండగా నిలబడేటువంటి సందర్భాలే ఉన్నాయి. కానీ ఇవాళ అటువంటి మరి చర్యల వల్ల ఇవాళ తెలంగాణలో సమ్మెలో ఉన్నటువంటి కార్మికులలో ఒక ఆత్మస్థైర్యాన్ని కోల్పోతున్నా ఉన్నారు. దయచేసి అటువంటి చర్యలకు ఎవరు కూడా పాల్గొనొద్దని చెప్పి కూడా ఆర్టీసీ కార్మికులందరికీ కూడా మేము విజ్ఞప్తి చేస్తాను. ఇవాళ ఎందుకంటే తెలంగాణ ఆర్ట్లో జరుగుతున్నటువంటి ఆర్టీసీ సమ్మెకు ఉద్యోగస్తులు ఉద్యోగులు చేసి మద్దతు తెలుపుతలేని చెప్పి అనేకమైనటువంటి దుష్ప్రచారాలు జరుగుతూ ఉన్నాయి. తెలంగాణలో ఆర్టీసీలు సమ్మెకు వెళ్ళేటప్పుడు ఆర్టీసీ జేఏసీ ఎప్పుడు కూడా ఉద్యోగ సంఘాల జేఏసీ తోటి సంప్రదింపులు కానీ, మేము సమ్మెకు వెళ్తూ ఉన్నటువంటి మాటలు కానీ ఎప్పుడూ చెప్పలేదు. మరి ఇవాళ మేము వచ్చి కలుస్తామంటే కూడా దాదాపు 2 గంటల పాటు ఆర్టీసీ జేఏసీ నాయకుల కొరకు ఇలా తెలంగాణ ఉద్యోగంలో జేఏసీ వేచి ఉండడం జరిగింది. మరి ఏ కారణం వలనో వాళ్ళు రాలేకపోతున్నామని చెప్పి సమాచారం ఇచ్చిండ్రు. మేము ఈరోజు మేము అడుగుతా ఉన్నాం ఆర్టీసీలో ఉన్నటువంటి మా యొక్క జేఏసీ నాయకులు కూడా, ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ఉద్యోగుల జేఏసీకి నాయకత్వం వహించినటువంటి స్వామిగౌడ్ గారు, దేవిప్రసాద్ గారు, శ్రీనివాస్ గౌడ్ గారు, విఠల్ గారు ఆ రోజు సకల జనుల సమ్మెకు వెళ్ళినప్పుడు ప్రతి ఉద్యోగ సంఘ నాయకునితో మాట్లాడి ప్రతి ఉద్యోగ సంఘ నాయకుని గడపదొక్కి, అయ్యా మీరు ఇవాళ ప్రజల కొరకు జరుగుతున్నటువంటి సమ్మెలో పాల్గొనమని చెప్పి ఆ రోజు విజ్ఞప్తి చేయడం జరిగింది. ఆ రోజు సబ్బండ వర్గాల సమయమైనటువంటి ఉద్యోగ సంఘాలతో పాటు ప్రజలందరూ కూడా భాగస్వామ్య ఆ రోజు సకల సమ్మెను విజయవంతం చేసిండ్రు. తెలంగాణ ఉద్యోగుల జేఏసీ నిరంతరం ఉద్యోగుల యొక్క సమస్యల పరిష్కారంలో ప్రతి సమస్యను కూడా ప్రభుత్వం వద్దకు తీసుకెళ్లి ఇలా పరిష్కారం చేసినటువంటి చరిత్ర తెలంగాణ ఉద్యోగుల జేఏసీకి ఉన్నది. మరి అటువంటి సందర్భంలో ముఖ్యమంత్రిని తప్పకుండా కలవాల్సినటువంటి బాధ్యత తెలంగాణ ఉద్యోగుల జేఏసీకి ఉన్నది. ఎందుకంటే ప్రతి సమస్య పరిష్కారం కొరకు ఇలా చర్చల ద్వారా ముఖ్యమంత్రితో మాట్లాడాల్సినటువంటి అవసరం ఉన్నది. ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉన్నది. అటువంటి సమస్యల్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తే వక్ర భాషలు చెప్తూ ఆర్టీసీ సమ్మె విషయంలోనే పిలిచారనేటువంటి మాటను ఇలా ఆ నాయకులు మాట్లాడడం అనేది సరికాదు అన్న విషయాన్ని ఈ సందర్భంగా వారికి తెలియజేస్తాను. సీఎం కేసీఆర్ ను ఉద్యోగ సంఘాల నేతలు కలిస్తే తప్పేంటని ప్రశ్నించారు టీఎన్జీఓ సెక్రటరీ జనరల్ మమత. తమ సమస్యలపై సీఎంను కలిసినట్లు ఆమె తెలిపారు. తమపై దుష్ప్రచారం చేయడం సరికాదన్నారు ఆమె. నిన్న సమ్మెకి వెళ్లేటప్పుడు కూడా మరి ఆ నాయకులు ఎవరు కూడా మాకు సంప్రదింపులు జరపలేదు. వారి సమస్యలు ఏవనేది కూడా మాతో ఎవరితో కూడా చర్చించలేదు. దయచేసి ఆర్టీసీ కార్మికులందరూ కూడా ఈ విషయాన్ని గ్రహించాలని చెప్పేసి మేము ఈరోజు విజ్ఞప్తి చేస్తున్నాం. మా సమస్యల గురించి ముఖ్యమంత్రి గారిని కలిసినాము. కాబట్టి దయచేసి అర్థం చేసుకొని మీ నాయకత్వానికి మీరు విజ్ఞప్తి చేయాల్సింది ఏంటంటే, ముఖ్యంగా మరి ఎంప్లాయీ జేఏసీని కానీ టీజీఓలని టీఎన్జీఓలని వీళ్ళ మీద దుష్ప్రచారం చేసి వీళ్ళ మీద ఫోకస్ చేయకుండా మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని పరిష్కరించుకునేటువంటి దిశగా మీ నాయకత్వం మీద మీరు ఒత్తిడి చేయాలని చెప్పేసి ఆర్టీసీ కార్మికులకు విజ్ఞప్తి చేస్తున్నాం.